అందరికీ నమస్కారము. స్కూల్ లైఫ్లో నేను నేర్చుకున్న ఒక చిన్న జీవిత పాఠం మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మనకి జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి సంఘటన నుంచి కొద్దో గొప్ప ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాము. ఈ సంఘటన అయితే నా స్కూల్లో జరిగింది, లైఫ్లో మర్చిపోలేను అలాంటి సంఘటన. సో ఏంటి అంటారా, అది 1984-85 టైంలో జరిగింది సంఘటన. నేను 9వ తరగతి చదువుతున్నాను. స్కూల్ సెంట్ థెరిసాస్ గర్ల్స్ హై స్కూల్. ఎందుకు గర్ల్స్ హై స్కూల్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అంటే, ఇది ఓన్లీ గర్ల్స్ ఉండే స్కూలు. అమ్మాయిల్ని పేరెంట్స్ ఎంత చక్కగా పంపిస్తారంటే ఏం మాత్రం భయపడకుండా, అంత గర్ల్సే కదా. అందులోనూ ఇది క్రిస్టియన్ మైనారిటీ స్కూలు, టీచర్స్ అంతా లేడీ టీచర్సే అండ్ సిస్టర్స్ ఉండేవాళ్ళు. సో చక్కటి అట్మాస్ఫియర్, బేఫికర్గా ఏమాత్రం టెన్షన్ పడకుండా పేరెంట్స్ మమ్మల్ని అందరినీ స్కూల్కి పంపించేవాళ్ళు. ఇలాంటి కాన్ఫిడెన్స్గా ఉన్న మంచి తెలుగు మీడియం అండ్ టీచర్స్ అండ్ గర్ల్స్ స్కూల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. నేను 9వ తరగతి. మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఎక్స్కర్షన్కి తీసుకెళ్లేవాళ్ళు ఒక 1 వీక్ అట్లా. సో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఎక్స్కర్షన్కి ఎక్కడికి తీసుకెళ్లారంటే, బాంబే, అజంతా, ఎల్లోరా, ఔరంగాబాద్, ఈ 4 ప్లేస్లకి ఎక్స్కర్షన్కి తీసుకెళ్లారు. మా క్లాస్లోంచి, పక్క క్లాస్లోంచి, ఇంకా ఇంగ్లీష్ మీడియం నుంచి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి తీసుకెళ్లారు. ఒక బస్సు తయారైంది, అరౌండ్ 50-60 మెంబర్స్ అమ్మాయిలు అనమాట. 50-60 మంది అమ్మాయిలు ఆ బస్సులో కూర్చున్నాం అందరం కలిసి. ఈ టూర్కి ఒక 1 వీక్కి బయలుదేరాము. ఇక్కడి నుంచి స్కూల్లోంచి, సెంట్ థెరిసాస్ గర్ల్స్ హై స్కూల్ సనత్ నగర్, ఇక్కడి నుంచి బయలుదేరాము. ఇక పేరెంట్స్ అందరూ వచ్చి చక్కగా మాకు లగేజ్లు అన్నీ ఇచ్చి, తినుబండారాన్ని ప్యాక్ చేసి అందరికీ బాయ్ అని చెప్పి పంపించారు. ఇక కాన్ఫిడెంట్గా వెళ్ళాము అందరం, ఏంటి అంటే ఇది గర్ల్స్ స్కూలు, భయం ఏముంది, టెన్షన్ ఏముంది అని. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూడండి, బస్సు బయలుదేరింది, తర్వాత తిరగడం మొదలుపెట్టాము. ఆ బస్సుకి డ్రైవర్ క్లీనర్ ఉండేవాడు, ఓనర్ కూడా వచ్చాడనమాట. బస్సు ఓనర్ పేరు ఏదో ఉంది, ఐ డెంట్ రిమెంబర్. సో ఆ ఓనర్ ఆయన కూడా వచ్చి, అంటే కొంచెం పెద్ద ఏజ్ ఏం కాదు అతను, అరౌండ్ 25-30 ఇయర్స్ ఉంటాడు, వచ్చాడు మాతో పాటు బస్సులో. తర్వాత అతని కన్ను ఒక అమ్మాయి మీద పడింది. అమ్మాయి 9th క్లాసే, ఇంగ్లీష్ మీడియంలో ఉండేది అమ్మాయి. చక్కగా ఉండేది, తెల్లగా ఉండేది అమ్మాయి, కర్లీ హెయిర్, చాలా చక్కటి నీట్గా ఉండేది అమ్మాయి, డీసెంట్గా తక్కువ మాట్లాడేది. అలాంటి అమ్మాయి మీద వాడి కన్ను పడిక, అమ్మాయిని మాట్లాడము, చూడడము అండ్ వెళ్ళి నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు అనేసరికి ఇంకా అమ్మాయి పడిపోయింది. ఇదొక పెద్ద ప్రాబ్లం అండి. ఎవరైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు అంటే చాలు, వాళ్ళు పడిపోతారు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలీదు. ఇలాంటి టెండర్ ఏజ్లో వాడు వచ్చి, అమ్మాయిని బాగున్నావు, అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ అని చెప్పేశాడు. ఇక ఈ అమ్మాయి పడిపోయింది. వీళ్ళిద్దరూ ఇంకా మొదలుపెట్టేశారు అక్కడ స్కూల్లోని. మాకు తెలిసింది ఈ విషయం, ఎందుకంటే పక్కనే ఉన్నాం కదా ఫ్రెండ్స్. సో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మహాలక్ష్మి టెంపుల్ వెళ్ళాము బాంబేలో. ఆ టెంపుల్లోకి వెళ్ళి అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకుంటా ఉంటే ఈ అమ్మాయి మొక్కుకుంటా ఉంది దేవుణ్ణి. వాడు వెళ్ళి అమ్మాయికి బొట్టు పెట్టాడు, ఈ అమ్మాయి కూడా అతనికి బొట్టు పెట్టింది. ఆ ఇన్సిడెంట్ చూసి మేమందరం భయపడిపోయి, ఏంటిది వీళ్ళు బొట్లు పెట్టేసుకుంటున్నారు అనేసి. కానీ అక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించాలి, మేము చిన్నపిల్లలం కదా అందరం, 9th క్లాస్ అంటే లోపల లోపల గొనుక్కున్నాము, ఒకరికొకరు చెప్పుకున్నాము, భయపడ్డాము, ఇలా ఏంటి అన్నాం. కానీ ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాల్సింది, చెప్పింటే ఆ సీన్ వేరే ఉండేది. సో మేమేం చూసామో అయిపోయింది. తర్వాత మెల్లగా వాడు ఏం చేశాడు, పాటలు పెట్టేవాడు బస్సులో. ఇక సౌండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో అప్పట్లో రిలీజ్ అయిన సినిమా ప్రేమసాగరం, దాంట్లో అందాలు లిక్కే సుందరి నాకు కలలో వచ్చాను అంటూ, లేకపోతే హృదయం అనే కోవెలలో నువ్వు వెళ్ళిసావే దేవతగా అంటూ అదే ప్రేమ పాటలు పెట్టేవాడు. ఈ అమ్మాయిని మొత్తానికి ఫుల్ పడేశాడు. మాకు అంత డెప్త్గా తెలీదు, లైట్గా ఐడియా ఉంది. ఎక్స్కర్షన్ ఒక 1 వీక్ బాగా తిరిగేసాము, చక్కగా ఇంటికి వచ్చాము. ఇక ఇంటికి వచ్చిన ఒక 10 రోజుల తర్వాత తెలిసింది, ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయింది. ఎవరితో? వాడితో పారిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్కి కొంచెం రిలేటివ్స్, అంటే కొంచెం బాగా పరిచయం ఉన్నవాళ్ళు, మంచి డీసెంట్ ఫ్యామిలీ, మంచి పొజిషన్లో, మంచి డబ్బులు ఉన్నవాళ్ళు అండ్ మంచి సంస్కారమైన ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీలో అమ్మాయి పారిపోయింది. ఇక వాళ్ళు ఒక్కగానొక్క అమ్మాయి అసలు డైజెస్ట్ చేసుకోలేకపోవడము,
ఇక వాళ్ళ పరిస్థితి చూడాలి, అసలు అమ్మా మేమైతే షాక్, అదేంటి అమ్మాయి పారిపోయింది. అప్పట్లో మాకు తెలియలేదు, అరే కొంచెం ముందుగా వాళ్ళని అలర్ట్ చేయాల్సింది ఇలా ఇలా ఉంది అనేసి. చిన్నపిల్లలం కదా, తెలియలేదు. అమ్మాయి పారిపోయింది తర్వాత చూడండి సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, అమ్మాయి పారిపోయింది, వాడిని పెళ్లి చేసుకుంది, తర్వాత వాడు వదిలేసాడు. అది చాలామందికి తెలియదు, ఈ టీనేజ్లో అది ఫిజికల్ అట్రాక్షన్, నాట్ లవ్, ప్రేమ కాదు అది, తెలియదు వీళ్ళకి. వాళ్ళు ప్రేమ అనుకుని గుడ్డిగా నమ్మేసి వెళ్తారు. ఇక ఒక వారము 10 రోజులు వాడు ఉంచేసుకున్న తర్వాత అమ్మాయిని వదిలేశాడు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. వెనక్కి పేరెంట్స్ దగ్గరికి వస్తే చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. సో తర్వాత అమ్మాయి, నేను విన్నది ఏంటంటే ఇంకా అమ్మాయి ఇంకెవరో ముస్లింని మ్యారేజ్ చేసుకుందనేసి, ముస్లింని మ్యారేజ్ చేసుకుందని లైఫ్ అంతా ఖరాబ్గా చాలా గందరగోళంగా, ఇంకా తర్వాత ఏమైందో నాకు తెలీదు. బట్ ఇంతవరకు నాకు తెలిసింది చక్కటి ఫ్యామిలీ, ఎంతో కాన్ఫిడెన్స్గా గర్ల్స్ హై స్కూల్ అని పంపించారు, టీచర్స్ అందరూ లేడీ టీచర్స్. ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా అలాంటి సంఘటన, చిన్న సంఘటన అసలు ఎవరు ఊహించలేరు. సో కాబట్టి మనము మన పిల్లలకి ఇలాంటివి కొన్ని కొన్ని సంఘటనలు చెప్తూ ఉండాలి. వాళ్ళంతే వీళ్ళు ఇలాగే అంటారు, వీళ్ళు ఇలాగే చేస్తారు, మీరు మాత్రం ఎట్ ఎనీ కాస్టు ఇవన్నీ గుడ్డిగా నమ్మొద్దు అంటూ ఆడపిల్లలనైనా మగపిల్లలైనా కొంచెం మీతో టచ్ ఇలా ఉంచుకోండి, దగ్గర పడుకోబెట్టుకోండి, కొంచెం ఆ క్లోజ్ మూమెంట్, హగ్ చేసుకోవడం, కాగులు ఇచ్చుకోవడం, అలాంటి పేరెంట్స్ తోటి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పేరెంట్స్తో చాలా క్లోజ్గా ఉంటారో ఇలాంటి వాళ్ళు జల్దీ అలాంటి వాళ్ళలో పడరు, అట్లీస్ట్ 90% దాకానే పడరు. ఇక్కడ 5-10% కేసెస్ ఎక్సెప్షనల్ కేసెస్ అని చెప్పొచ్చు, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏది ఈ టెండర్ ఏజ్లో, టీనేజ్లో, ఈ 13-21 ఇయర్స్ ఈ ఏజ్లో కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే కొంచెం బాడీలో చేంజెస్ అవుతాయి, ఆ చేంజెస్ మూలన వాళ్ళు ఇంకేదో అనుకుంటారు. సినిమాల ప్రభావం ఒకటిను, ఇక ఇంటర్నెట్లో ఏది కావాలంటే అది కనపడడం, అన్నీ చూసేయడము, వీటితోటి ఈ టీనేజ్ కొంచెం మైండ్ ఖరాబ్ అవుతుంది. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పిల్లల్ని ఒక కంటే కనిపెడుతూ స్నేహితుల్లాగా, ప్రాణ స్నేహితుల్లాగా చూసుకోండి ఈ ఏజ్లో. అప్పుడు వాళ్ళు ఎలాంటి తప్పు, ఎలాంటి తప్పుడు ఆలోచనలు కూడా మైండ్లోకి రావు. అబ్బాయిలు కూడా అలాగే చూసుకోండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇద్దరు ఇంపార్టెంటే. ఇప్పుడు కాలంలో చూస్తే ఇంకా కొంచెం అమ్మాయిలు కొంచెం పాషుగా తయారైపోతున్నారు, వాళ్ళ వలలో పడి అబ్బాయిలు కూడా బలే అవుతున్నారు. అప్పట్లో ఉండేది కాదు ఈ సీన్, ఇప్పుడు ఇది ఒక కొత్త రకం సీన్ మొదలైంది. సో కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సన్స్. వాళ్ళని కొంచెం ఈ టీనేజ్లో కంట కనిపెడుతూ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమవుతుంది, అన్నీ ఓపెన్గా మాట్లాడమని చెప్పండి. మీరు మాట్లాడండి, మీ కాలేజీలో జరిగినవి, మీరు జీవితంలో చూసిన కొన్ని అనుభవాలను వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళని కూడా చెప్పమని చెప్పండి. ఆటోమేటిక్గా మీకు ర్యాపో పెరుగుతుంది, ఇంటరాక్షన్ ఉంటుంది, దాపరికాలు ఉండవు. ఎక్కడైతే దాపరికాలు ఉండవో ఆటోమేటిక్గా పిల్లలు మీకు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మీ ప్రతి విషయంలో వాళ్ళకి అడుగడుగున గైడ్ చేసే అవకాశం మీకు ఉంటుంది. ఏమంటారు కదా, టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. పిల్లలనే కాదు, మీరు టీచర్స్ అయితే మీ క్లాస్లో ఉన్న పిల్లలంతా మీ పిల్లలే, స్టూడెంట్స్ అంతా మీ పిల్లలే, అలా అనుకుని అందరినీ కొంచెం చక్కగా ఈ ఏజ్లో కొంచెం కాపాడుకోండి. మిగిలిన ఏజ్ అంతా వాళ్ళ ఏజ్, మిగిలిన ఏజ్ అంతా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను చూడండి చిన్న ఇన్సిడెంట్, ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉండేది, వాళ్ళ పేరెంట్స్ చక్కటి ఫ్యామిలీ, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేవాళ్ళు, మంచి ఫ్యామిలీలో చాలా హుందాగా దర్జాగా మహారాణిలా బ్రతికేది, అలాంటి లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చూడండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఇదే నేను కోరుకునేది. ఇంకొక మరి ఒక మంచి టాపిక్లో కలుస్తాను, అప్పటిదాకా ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉత్సాహంగా ఆరోగ్యంగా చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.